ఐసిస్ అంటే అందరూ టక్కున చెప్పే మాట ఇది. ఒక కరుడుగట్టిన తీవ్రవాద సంస్థను లేదంటే జాలి దయా లేకుండా మనుషులను చంపే ఉగ్రవాదులను సమాధానం అనిపిస్తుంది. కానీ ఎంతమందికి తెలుసు దీని ఏర్పాటులో సూపర్ పవర్ అయిన అమెరికా ముఖ్య భూమిక ఉందని? పీజేఓ రూకీ చెప్పినట్లు, ది ఫండమెంటల్ ఇల్స్ ఆఫ్ సొసైటీ నాట్ లైస్ ఇన్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ బట్ ఇన్ గ్రీడ్, స్టూపిడిటీ అండ్ లవ్ ఆఫ్ పవర్. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఐసిస్ అనే సంస్థ ఉద్భవించింది. కానీ అలా డిస్టర్బ్ అవ్వడానికి కారణం యుఎస్ఏ. ఇరాక్ ఒక షియా మెజారిటీ గల దేశం. సున్నీ మతస్థులు ఉన్న వీరి జనాభా 20% కన్నా తక్కువ. ఈ దేశాన్ని సున్నీ వర్గానికి చెందిన సద్దాం హుస్సేన్ 1979 నుండి పాలిస్తున్నాడు. ఈయన ఒక డిక్టేటర్. ఈయన హయాంలో ఇరాక్ విద్య మరియు ఆరోగ్య శాఖల్లో ప్రగతి సాధించింది. కానీ నిరంకుశత్వం వల్ల 63% ఉన్న షియా వర్గీయులను అణిచివేశాడు. అలాగే జనాభాలో 15% ఉన్న కుర్దులను లెక్క చేసేవాడు కాదు. ఈ షియా సున్నీ అంటే అర్థం కాని వాళ్ళకి క్లుప్తంగా చెప్పాలంటే, ఇస్లామిక్ మతస్థాపకుడైన ప్రాఫెట్ మహమ్మద్ 632 ఏడీలో చనిపోయాక అతని స్థానంలో ఎవరు ప్రవక్త అవ్వాలనే దానిపై వివాదం నెలకొంది. సున్నీలు మహమ్మద్కి రక్త సంబంధం ఉన్నవారిని తదుపరి ప్రవక్త అవ్వాలని కోరితే షియాలు అలా అవసరం లేదని వివేదించారు. ఆ తర్వాత ఇది చినికి చినికి గాలివాన అయినట్టు ఒకరంటే ఒకరు రక్తం కళ్ళ చూసుకునే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో 85% సున్నీ ముస్లింస్లు ఉండగా 15% షియా ముస్లింస్ ఉన్నారు. ఈ సున్నీలు మత పెద్దగా సౌదీ అరేబియా ఉంటే షియాలకు ఇరాన్ పెద్ద దిక్కుగా ఉంది. 1978-79 జరిగిన ఇరాక్ ఇరాన్ యుద్ధం తరువాత ఇరాక్ అమెరికాల మధ్య స్నేహబంధం నెలకొంది. 1980 కోల్డ్ వార్ నేపథ్యంలో యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్లో ముజాహిదీన్ అనే టెర్రరిస్ట్ గ్రూప్కి రష్యాకు వ్యతిరేకంగా పోరాడడానికి తయారు చేసింది. ఆ విధంగా పెద్దన్న తన చేత్తో తన పీకనే నరుక్కునే ఆయుధాన్ని తయారు చేశాడు. ఈ ముజాహిదీన్ గ్రూప్ ఆ తర్వాత ఆల్ఖైదాగా రూపాంతరం చెందింది. యుఎస్ఏ మిడిల్ ఈస్ట్లో ఉన్న అపారమైన ఆయిల్ రిసోర్స్ని యథేచ్ఛగా వాడుకోవాలనే దురుద్దేశంతో రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజంకి మద్దతు పలిగింది. తన మిత్రదేశమైన సౌదీ అరేబియా సాయంతో ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ ట్రైనింగ్కి, అలాగే గొరిల్లా వార్ఫేర్ టెక్నిక్స్ని అమెరికా అనే సిఐఏ సాయంతో వీరికి శిక్షణ ఇచ్చింది. పూర్తిగా పవర్ రుచిమరిగిన సద్దాం తన అరాచకత్వానికి మరింత పదును పెట్టాడు. 1990 ఇరాక్ కువైట్ వార్లో యుఎస్ఏ మిత్రదేశమైన కువైట్ని 7 నెలల పాటు ఆక్రమించి ఎన్నో ఘోరాలకు పాల్పడ్డాడు. అలాగే సెప్టెంబర్ 11, 2001 దాడులలో 300 మంది ప్రాణాలు పట్టును పెట్టుకున్నాడు. ఆల్ఖైదాకి సద్దాం మద్దతు ఇస్తున్నాడని అప్పటి యుఎస్ఏ ప్రెసిడెంట్ బుష్ అనుమానించాడు. అలాగే అమెరికాకు మరో మిత్రదేశమైన ఇజ్రాయెల్ని నేషనల్ స్టేట్గా గుర్తించకపోవడానికి పెద్దన్న కోపం తెప్పించాడు. ఇదే అదునుగా భావించి యుఎస్ఏ సద్దాం హుస్సేన్ సివిల్స్పై హ్యూమన్ రైట్ వయోలేషన్స్కి పాల్పడుతున్నాడని, అలాగే అతని వద్ద వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని యూకే ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టోనీ బ్లెయిర్ తో చేతులు కలిపి ఇరాక్పై 2003 యుద్ధం ప్రకటించాడు. 2006 సద్దాం అమెరికా సెక్యూరిటీ ఫోర్సెస్కి లొంగిపోగా వార్ క్రైమ్స్ కింద అతనికి అదే సంవత్సరంలో ఉరివేసింది. 2006-2009 వరకు సివిలియన్స్ వార్ కొనసాగింది. 2009 తన ఆర్మీడ్ ఫోర్సెస్ తీసుకుని ఇరాక్ నుంచి నిష్క్రమించింది. ఇంతవరకు బాగానే ఉన్నా యుఎస్ఏ వ్యాక్యూమ్ ఆఫ్ పవర్ని ఫిల్ చేయలేకపోయింది. 2006-14 వరకు పీఎంగా పనిచేసిన నౌర్ అల్ మైకీ సున్నీలపై మళ్లీ వివక్ష చూపడం మొదలుపెట్టాడు. దీంతో సున్నీలందరూ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ ఐఎస్ఐ అనే సంస్థను స్థాపించి సున్నీ రాజ్య మతస్థాపనే ధ్యేయంగా రక్తపాతం సృష్టించారు. నిరుద్యోగం, ఆకలి, కరువుల్లో కొట్టుమిట్టాడుతున్న సున్నీలు ఐఎస్ఐలో చేరడం ఎక్కువైంది. ఎంత ఎక్కువగా అంటే 300,000 ఆర్మీ ఉన్న ఇరాక్ ఆర్మీ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నంత స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో తన పొరుగుదేశమైన సిరియాలో ప్రధానమంత్రి అయిన బషర్ అల్ అసద్ కూడా నియంతృత్వం విడవకుండా సున్నీలపై అరాచకాలు చేస్తున్నాడని ఐఎస్ఐ సిరియాపై దృష్టి సారించింది. 2014 మేజర్ పార్ట్ ఆఫ్ సిరియా అండ్ 60% ఆఫ్ ఇరాక్ తన కంట్రోల్లోకి ఉంచుకుంది. ఐఎస్ఐస్గా మారింది. ఆదాయం కోసం చమురుని, అలాగే వెపన్స్ ట్రేడ్ని చేస్తూ షియాలైన యువతులలో ఫోర్స్డ్ ప్రాస్టిట్యూషన్ అండ్ ఉమెన్ ట్రాఫికింగ్కి పాల్పడింది. 2016 రిచెస్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా పేరు పొందింది. డ్రగ్ ట్రాఫికింగ్, ఎక్స్టార్షన్, సెషన్ స్టోలెన్ ఆర్టిక్రాఫ్ట్స్ వంటి నేరాలతో అంతర్జాతీయ భద్రతకు పెను సవాల్ విసిరింది. 2018 అంతర్జాతీయ దేశాలన్నీ కలగలిసి 90% ఐఎస్ఐస్ని అంతం చేశాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అమెరికా కానీ ముజాహిదీన్ ఆల్ఖైదాలకి శిక్షణ ఇవ్వకున్నా, 2003 ఇరాక్పై యుద్ధం ప్రకటించుకున్నా, లేదంటే 2009 ఇరాక్ వెళ్లి వదిలినప్పుడు ఇరాకియన్ ఆర్మీని మోడర్నైజ్ చేసి సమర్థవంతుడైన నాయకుడిని నిలబెట్టిన ఐఎస్ఐస్ అనే మహమ్మారి పుట్టుండేది కాదు. ఆయిల్ అనే వనరుతో మొదలై టర్మాయిల్ అనే స్థితికి ఇరాక్ చేరేది కాదు.
చివరిగా గాంధీ ఇచ్చిన దెర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీవన్స్ ఎండ్ బట్ నన్ ఫర్ వన్ మ్యాన్స్ గ్రీడ్ సందేశం గుర్తుకొస్తుంది.